ఇంకా మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగలు అన్నట్టు ఇదే. తాగడానికి నీళ్లు లేవు కానీ అక్కడ ఇండస్ట్రీ పెట్టేందుకు జపాన్ రష్యా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటోంది ఏపీ సర్కార్. వర్షాకాలం వచ్చినా తాగునీరుకు అల్లాడిపోతున్నారు దొనకొండ చుట్టుపక్కల ప్రజలు. బిందెడు తాగునీటి కోసం భగీరథుడి కంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి కోసం వాళ్లు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పశ్చిమ ప్రకాశంలో ప్రజానీకం కొంతెండుతోంది. వర్షాకాలం వచ్చినా తాగునీటి కష్టాలు తీరటం లేదు. వేసవి నుంచి గుక్కెడు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేకపోవడం, సాగర్నీరు రాకపోవడంతో నీటి కష్టాలు మళ్లీ మొదలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మంచినీటి పథకాలు పనికిరాకుండా పోయాయి. బోర్లు బావుల్లో నీళ్లు లేవు. దీంతో రైలెక్కి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రజలు. రైలు వచ్చిందంటే జనం ఖాళీ బిందెలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒక్కొక్కరు 10 బిందెలు తీసుకుని గజ్జలకొండ వెళ్లి అక్కడ నీళ్లు పట్టుకుని తిరిగి రైలెక్కి నీళ్ల బిందెలతో వస్తున్నారు. రోజంతా మంచినీటి బిందెలతోనే కాలం సరిపోతోందని దొనకొండ గ్రామస్తులు వాపోతున్నారు. మాకు గత 4 నెలల నుంచి స్టమ్మర్ స్టోరేజ్ లో నీళ్లు అయిపోవటం వల్ల, మాకు స్టాక్ పెట్టుకునే విధానం సరిగ్గా కుదరకపోవటం వల్ల మాకు నీళ్లకు ఇబ్బందిగా ఉండి, మేము ట్రైన్కి వెళ్ళి మా గజ్జలకొండ వెళ్ళి బాగా ట్రైన్లలో ఇబ్బంది పడుతూ నీళ్లు తెచ్చుకుంటూ, ఇక్కడ ఫ్లోరిడ్ వాటర్ వల్ల ఇబ్బంది, సాగర్ వాటర్ అయితేనే మాకు కొంచెం హెల్త్ పరంగా బాగుంటుంది. మాకు దయచేసి ఆ నీళ్ల సౌకర్యం ఒకటి కల్పించండి. దొనకొండలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సమీపంలో ఎక్కడ మంచినీరు అందించే బోర్లు చెరువులు లేకపోవడంతో పక్క గ్రామాలకు వెళ్లక తప్పని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికి ఇద్దరు చొప్పున బిందెలతో రైలెక్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్జలకొండ గ్రామం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దొనకొండ గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. మాకు నీటికి ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంది. దొనకొండ గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ చందవరం ఉన్నా కూడా ఎండిపోయింది. ఎండిపోయినా కూడా మేము గజ్జలకొండ వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 4 నెలల నుంచి బిందెలతో తీసుకెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదన్నా నీటి గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. సాగర్ జలాలతో తాగునీటి చెరువులు నింపుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా అవి ఆచరణలో కనిపించడం లేదు. అరాకొరగా వస్తున్న సాగర్ నీటితో దొనకొండ చెరువుకు నీటిని పంపిణీ చేసినా అవి పూర్తి స్థాయిలో సరిపోవటం లేదు. అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే తప్ప తమ కష్టాలు తీరమంటున్నారు గ్రామస్తులు.